నమస్తే, వెల్కమ్ టు ఎంఎస్ 24/7 న్యూస్కి స్వాగతం. నేను మానసారెడ్డి. మహిళల సమస్యలపై రాజులేని పోరాటం నిర్వహిస్తున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 3వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఐద్వా 4 జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. ఈరోజు నాంపల్లి మండల కేంద్రాల్లో కంట్రోల్ సర్వీసుగా పరిగణించి అరుదుగా మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 4 సెప్టెంబర్, 24, 25, 26 తేదీలలో సూర్యపేట పట్టణంలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని చెప్పారు. భారతదేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపై, యువతులపై, విద్యార్థులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అత్యంత దారుణంగా అత్యాచారాలు జరిపి హత్యలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలం చెందాయని అన్నారు. జీన్స్ పాయింట్ వేసుకుందని, అత్యంత దారుణంగా చంపి నదిలో విసిరగా వంతెనకు వేలాడిందని సభ్య సమాజం తలదించుకునే చర్య అని అభివర్ణించారు. కేరళ మోడల్ ప్రభుత్వాలు రావాలని, మహిళల కొరకు ప్రత్యేక కోర్టులు మరియు చట్టాలు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ దివాలా కోరు ఆర్థిక విధానాల వలన ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. కొనలేని తినలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. కరోనా వలన దేశంలో 40 లక్షల మంది చనిపోయారని, ప్రతి కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వెంటనే వేయాలని కోరారు. రాష్ట ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూడా అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 3 ఎకరాల భూమి, మహిళను లక్షాధికారి చేస్తామన్న వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలు ఐక్యమై ఉద్యమాలు, పోరాటాలలోకి రావాలని అన్నారు.